రోలింగ్ ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మాయామాల మూవీ డైరెక్టర్ గోవింద్ లాల్ మాట్లాడుతున్నాను. ఈరోజే మా సినిమా సాంగ్ లాంచ్ చేయడం జరిగింది 98.3 FM లో రేడియో మిర్చిలో. మా మూవీలో ఒకటే సాంగ్, సో అది లాంచ్ చేస్తాం. అది రొమాంటిక్ మెలోడీ సాంగ్, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. నెక్స్ట్ మా సినిమా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డిఏ వర్క్ కొంచెం జరుగుతుందండి. నెక్స్ట్ సెన్సర్ కూడా అయిపోయింది, యూబీఐ వచ్చింది. 21st July రిలీజ్ అనుకుంటున్నాం. నెక్స్ట్ నాతో పాటు వర్క్ చేసిన హీరో దిలీప్కి థ్యాంక్స్ చెప్తాను. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈసారి అబ్బా బాగా సపోర్ట్ చేసింది, తనకు కూడా థ్యాంక్స్ చెప్తాం. దీక్షా పంత్ అండ్ సోనియా, నెక్స్ట్ నాగినీటి గారికి థ్యాంక్స్ అండి. పృథ్వీ 30 ఇయర్స్ పృథ్వీ గారికి థ్యాంక్స్. నెక్స్ట్ మా కెమెరామెన్ శివేంద్ర, నా బ్రదర్ అంటాడు, చాలా బాగా సపోర్ట్ చేసి బాగా చేశాడు. నెక్స్ట్ సాయి కార్తిక్ గారండి, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ సాంగ్ ఒకటైన సార్ చాలా బాగా కొట్టారు. నెక్స్ట్ విజయ్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన పెద్ద మాస్టర్ అయినా సరే నాకు సపోర్ట్ చేసి బాగా వర్క్ చేశారు. దీనికి రమణ వంక గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన కూడా ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేసి వర్క్ చేశారు. నెక్స్ట్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ అండి, ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. అలాగే నా సినిమా కూడా పెద్ద సినిమాలో ఫీల్ అయ్యి కథ నచ్చి బాగా సపోర్ట్ చేసి చేశారు. ఆల్మోస్ట్ సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక ఓవర్ నైట్ ఏం జరిగింది అనేది సినిమా మాల్లో అందరూ మాల్లో స్టక్ అయిపోతారు. అలా ఎలా బయటపడ్డారా లేదా, గోస్ట్ ఎంత ఇబ్బంది పెట్టింది, అసలు గోస్ట్కి ఎవరెవరు గురెవరు అని తెలియాలంటే మీరు డెఫినెట్గా థియేటర్లో చూడాలి. మీరు కంపల్సరిగా సినిమా చూసే హెల్మెట్స్ డెఫినెట్గా మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని తీయడం జరిగింది. ఇందులో కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది, అలాగే హారర్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఏం చూడుతుంది ఒక ఇంటెన్షన్ ఉంటుంది. డెఫినెట్ మీకు నచ్చుతుంది, మేము ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో లాక్ ఏంటంటే ఒక నైట్ టు మార్నింగ్ 6 ఏం జరిగింది అక్కడ బోర్ కొట్టుకుంటే ఆ స్క్రీన్ ప్లే ఎలా తీసారనేది లాక్ మాత్రం చాలా మీకు ఒక ఇంట్రెస్ట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్ కుమార్ యార్లగడ్డి గారు అండ్ కేవీఆర్ కృష్ణ గారు అన్నయ్యలు మీకు ఎప్పటికీ నేను ఎప్పుడు మీరు నాకు గుర్తుంటారు. నేను డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్గా నన్ను నిలబెట్టి నాకు లైఫ్ ఇచ్చారు మీరు. మీరు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను నేను. ఎంత ఎదిగినా సరే మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా నా మనసులో గుర్తుండిపోతారు. నల్లన్ సింగ్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చాలా సపోర్ట్ చేసి మంచి ఆర్టిస్టులు ఇచ్చి బాగా మూవీ బాగా రిచ్ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ అమ్మ శారదమ్మ, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎప్పటికీ నేను ఉండిపోయే ఉంటాను, మీ ఫ్యామిలీ మెంబర్లాగా నేను ట్రీట్ చేస్తున్నాను. నా గాడ్ ఫాదర్ గాడ్ మదర్ ఎవరంటే గంటా శ్రీనివాసరావు గారు, గంటా శారదా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ మా చిన్ను బాబు, ఫ్రెండ్ అన్నయ్య, తమ్ముడు ఏదేమైనా నాకు చిన్ను గంటా రవితేజ గారు నాకు ఎంతో సపోర్ట్ చేసి, నా సినిమాకి సపోర్ట్ చేసి ముందుకు నడిపి బాగా సపోర్ చేసి నడిచారు. తనకు కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దిలీప్ మాట్లాడుతున్నాను. నేను యాక్ట్ చేసిన మాయామాల మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది. మాయామాల గురించి చెప్పాలంటే ఇది ఒక ఓవర్ నైట్ జరిగే స్టోరీ, అంటే ఒక హర్రర్ కామెడీ జోనర్. డైరెక్టర్ వచ్చేసి గోవింద్ రావం, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ప్రొడ్యూసర్స్ వచ్చేసి కేవీ హరికృష్ణ, నవన్ శ్రీనివాస్. అంటే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడ తగ్గకుండా మనకి, అంటే లొకేషన్స్ ఎంత కష్టమైనా కూడా వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేసి అన్నీ ఇచ్చారండి. దానివల్లే ఇంత అవుట్పుట్ బాగా వచ్చింది. గోవింద్ నాకు చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి గోవింద్ ఎప్పుడు చేద్దాం ఏంటి అంటే, నేను కంగారండి గోవింద్ ఎప్పుడు చేద్దాం, నాకు స్టోరీ చాలా బాగా నచ్చిందంటే తను మొత్తం ప్రొడ్యూసర్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. రియల్లీ అంటే నేను ఎంత నేను విన్నదానికి వచ్చిన అవుట్పుట్కి సంబంధం ఉంటుంది. నేను స్టోరీ విన్నదానికి చూసుకున్న అవుట్పుట్కి అసలు సంబంధం చాలా, అంటే నేను చూసి నేను చాలా కాన్ఫిడెంట్ సినిమా. ప్రతి ఆడియన్స్ అనేది థ్రిల్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక ఫన్ కావాలి,
అన్నీ కలిపిన సినిమాయే మాయమాల్ అండి. ఇందులో నా కో యాక్టర్స్ వచ్చేసి ఇషా రెబ్బ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి దీక్షా పంత్ అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సోనియా. కమిడియన్స్ వచ్చేసి మన శకల శంకర్, తాగుబోతు రమేష్, 13 డేస్ పృథ్వీ గారు అండ్ నాగినేడి గారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి సినిమా, త్వరలో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్స్ పరంగా సినిమాటోగ్రాఫర్ వచ్చేసి దాశరథ శివేంద్ర, ఆయన పిల్లా నువ్వులేని జీవితం అండ్ సోలోకి కెమెరా వర్క్ చేశారు. వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెట్ సినిమాకి ఏంటంటే కెమెరా వర్క్ అండి. సినిమాకి మెయిన్ ఎసెట్ ఏంటంటే కెమెరా వర్క్ అండి. ఎక్స్ట్రాడినరీ కెమెరా అంటే కెమెరామెన్కి నాకు తెలిసి అవార్డు కూడా వస్తుంది సినిమాకి. అండ్ మ్యూజిక్ వచ్చి సాయి కార్తిక్ గారు అండ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ సినిమాకి ఒక రేంజ్ సినిమాకి అవుట్పుట్ వస్తే దాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది ఆర్ఆర్. చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ ఫైట్ మాస్టర్ వచ్చేసి మన విజయ్ మాస్టర్, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి రమణ వంగ గారు, చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ఆయన. ఈ సినిమాకి బ్యూటీ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఎడిటర్ వచ్చేసి కార్తీక్ శ్రీనివాస్, చాలా ఎక్స్ట్రాడినరీగా సీన్స్ అన్ని ఆయన ఎడిట్ చేసి దాన్ని ఒక ఫైనల్ అవుట్పుట్ చాలా ఒక రేంజ్ అంటే ఎట్లా అంటే సినిమాకి ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీ, అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. మాకు చాలా నమ్మకం ఉంది, ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఈ సినిమా. నేనైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నా, హోప్ మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మాయమాల్ మూవీకి ఇప్పుడే జస్ట్ నౌ వి లాంచ్ అవర్ సాంగ్ ఇన్ ఎఫ్ఎం. సాయి కార్తిక్ గారు అమేజింగ్ మ్యూజిక్ తోటి ఎఫ్ఎంలో ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగిందండి. మా డైరెక్టర్ గోవింద్ ఒక మంచి డైరెక్షన్లో మాయామాల్ అనే మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మంత్ 21st వి ప్లాన్ టు లాంచ్, మోస్ట్ ప్రాబబ్లీ 21st లాంచ్ చేస్తాం దీన్ని మూవీని. ఇట్స్ ఇన్ హారర్ థ్రిల్లింగ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ సాంగ్ అండి ఇది. సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీ సాంగ్ దిస్ సాంగ్. అతను ఇద్దరు ముగ్గురు పాడిస్తే మాకు నచ్చలేదు మేజర్గా. ఈ సాంగ్ని ఆయన పాడితేనే బాగుందని చెప్పి దాన్నే మేము ఫైనలైజ్ చేసుకొని, సాయి కార్తిక్ గారు వెరీ గుడ్ సాంగ్ అండి ఇది, చాలా బాగుంటుంది, లవ్ ట్రాక్లో ఉండే సాంగ్ ఇది. దీన్ని మేము వైజాగ్లో షూట్ చేసాం మొత్తం దీని సాంగ్ అంతా కూడా. అట్ ద సేమ్ టైం మా మూవీకి అసెట్ వచ్చి సాయి కార్తిక్ గారు ఒకటైతే, రెండోది మా కెమెరామెన్ శివేందర్ షూటర్జీ అంటాం మేము. హీ హాస్ గివెన్ వెరీ గుడ్ ఫోటోగ్రఫీ మీకు. నెక్స్ట్ మూవీలో కామెడియన్ మన తాగుబోత్ రమేష్, శకల శంకర్, పృథ్వీరాజ్ గారు, మన నాగినేడి గారు వీళ్ళంతా యాక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఒక నైట్ మొత్తంలో మూవీలో ఒక నైట్ మొత్తం మాల్స్ అన్నింటిలో తీసాం మేము. 36 డేస్ వీ డన్ దిస్ షూటింగ్, ఆల్ మాల్స్, వెరీ బిగ్ మాల్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, వెరీ కాస్ట్లీ మూవీ. యూ షుడ్ సీ దిస్ అండ్ వెరీ రిక్వెస్టింగ్ అండ్ వాచ్ దిస్ మూవీ మాయామాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.